ప్రతి ఒక్క ప్రాంతంలో ఎక్కడైతే తుఫాను వస్తుందో అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ కూడా ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రజలకి ఈ తుఫాను వస్తుందని హెచ్చరికలు చేసినప్పుడు మామూలుగా ఇళ్ళల్లో నుంచి బయటికి రాకండి, జాగ్రత్తలు తీసుకోండి, బయటికి ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకి వచ్చే ఈ తుఫాన్తో పాటు ఇంకొక హెచ్చరిక ఇవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఇళ్ళల్లో నుంచి బయటికి రాకండి అని చెప్పే స్థాయికి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెచ్చుకున్నారంటే నిజంగానే వాళ్ళ చేతులలో వాళ్ళు చేసుకుందే. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చూస్తే జాలిపడే స్థాయికి దిగజారినారు. గ్రామాలలో మీరు వెళ్ళండి, గ్రామ ప్రజల్ని మీ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చినారు, వాళ్ళ సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయని చెప్పి ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకు ఏ రోజు కూడా ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచించడం కానీ మాట్లాడడం కానీ జరగలేదు. కేవలము ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ప్రజల మీద ప్రేమ విపరీతంగా పుట్టుకొని వచ్చి గ్రామాలకు వెళ్ళి ఓట్లు అడుక్కునే స్థాయికి దిగజారినారు. ఇంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులను పెట్టుకొని కూడా ఓట్లు వీళ్ళు అడుక్కోవాల్సి వస్తే పరిస్థితి ఉందాగా దర్జాగా గ్రామాలకు వెళ్ళి మేము ఈ కార్యక్రమాలు మీకు చేశాము చేయబోతున్నామనే నమ్మకము కలిగించి ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు. వాలంటీర్లని బ్లాక్మెయిలర్గా తయారు చేసి వాలంటీర్లను పక్కన పెట్టుకొని ఈరోజు మీరు ఇంటింటికి వెళ్తున్నారంటే మీకు ఎటువంటి అవగాహన లేదు. వాలంటీర్లు చెప్తే కానీ ఏ గ్రామంకి ఏం చేశామనే మీకు ఆలోచన లేదు. ఆ పరిస్థితికి ఈరోజు మీరు దిగజారినారు. మిగతా చోట్ల ఎమ్మెల్యేలు అట్లీస్ట్ ధైర్యం చేసి ఇంటింటికన్నా వెళ్ళడం జరిగింది. ఆలగడ్డల ఎమ్మెల్యే మాత్రం గుళ్ళు గోపురాలు తిరిగి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి కనపడుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం కూడా మీరు కంప్లీట్ చేయలేకపోయినారు.